ఫస్ట్ మీకు విషయం చెప్పాలి, చిన్నపిల్లలు అబద్ధాలు చెప్పకూడదు అవునా? సో ఇద్దరు చాలా అబద్ధాలు చెప్తున్నారు, ఇన్నమాట చూస్తున్నాను, ఇద్దరు చాలా అబద్ధాలు చెప్తున్నారు. సో కాబట్టి సరే అయితే నేను రెండు విషయాలు చెప్తాను, అతనే చెప్తారు అది కాదో అవును. ఓకే సరే, వీళ్ళిద్దరు యాంకరింగ్ ఎలా ఉందంటే నిజంగా అదేదో సీరియస్ లో చేసినట్టు రష్మీను ఓకేనా అనసూయ వాళ్ళకన్నా ఎక్కువ బాగా మాట్లాడుతున్నారు ఓకేనా. నిజంగా యాంకరింగ్ మాత్రం చాలా బాగా చేస్తున్నారు. నేను రాగానే ఫస్ట్ విషయం కనుక్కున్నది ఏంటంటే వాళ్ళిద్దరు పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చదువుతున్నారని. నిజంగా అమ్మా ఇది బెస్ట్, నిజంగా మీరు బాగా ఈ స్టేజ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా స్టేజ్ మీద చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దానికి మీకు సపోర్ట్ చేసిన మీ స్టాఫ్ కి నిజంగా థ్యాంక్ చెప్పుకోవాలి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. సో టైం గురించి ఇప్పుడే మీ సార్స్ డైరెక్టర్ సార్స్ చెప్పారు కాబట్టి మీ టైం ఎక్కువ వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేను, ఎందుకంటే ఫ్రెషర్స్ డే అంటే మీ డే కాబట్టి రెండు విషయాలు సింపుల్ గా కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ విషయం వచ్చి మన నాగేశ్వర సార్, ఆయన మన జిల్లానే కాదు మన స్టేట్ మొత్తం కూడా చాలా నోటెడ్ పర్సన్ అన్నమాట, చాలా బిజీ పర్సన్. సో ఆయన స్టేట్ లో చాలా 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 కాలేజెస్ లో స్కూల్స్ లో ఓకేనా చాలా మీటింగ్స్ లో స్టూడెంట్స్ ని మోటివేట్ చేయడం అని ఒక మంచి కార్యక్రమం తీసుకుని చాలా మంది వెపన్స్ ని తయారు చేసి సొసైటీలో ఒక మంచి జాబ్ హోల్డర్స్ ని గవర్నమెంట్ ఓకేనా ప్రైవేట్ సెక్టార్ లో చాలా మంది స్టూడెంట్స్ ని తయారు చేశారు. సో అలాంటి ఆయనతో ఈ రోజు మన స్టేజ్ మన వాళ్ళతో షేర్ చేసుకున్నందుకు మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టాఫ్ సాయి సిద్ధార్థ అందరి తరఫున, మేనేజ్మెంట్ తరఫున, స్టాఫ్ తరఫున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ సంవత్సరం కరోనా చాలా పెద్ద, అందరికీ తెలిసిందే ప్రపంచం మొత్తంలో కూడా పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే కరోనా. కాకపోతే కరోనా కన్నా పెద్ద ప్రాబ్లంని మన స్టాఫ్ కావచ్చు లేదా మన కాలేజీ గురించి కావచ్చు ఈ సంవత్సరం ఫేస్ చేయాల్సి వచ్చింది. అది ఎందుకు ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా చాలా మంది కాలేజెస్ వాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, రకరకాల ఇబ్బందులు పెట్టినా వాళ్ళందరినీ కూడా ఆ రూమర్స్ ని కేర్ చేయకుండా ఓకే మీరందరూ కూడా మా సాయి సిద్ధార్థ ఫ్యామిలీలోకి ఎంటర్ అయినందుకు మా స్టాఫ్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున, సీనియర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తుంది సాయి సిద్ధార్థ కాలేజ్. ఈ సాయి సిద్ధార్థ కాలేజ్ ఇక్కడ స్టార్ట్ చేయక ముందు ఎవరన్నా ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్ లో చదవాలి అనుకుంటే ప్రతి స్టూడెంట్ కూడా గంటన్నర టైం జర్నీ చేసి అయితే మచిలీపట్నం లేదా గుడివాడ వెళ్ళి చదువుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి రోజు మార్నింగ్ ఒక గంటన్నర, ఈవినింగ్ ఒక గంటన్నర, 3 అవర్స్ మీ టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి, మీ ఎనర్జీ లెవెల్స్ వేస్ట్ అవ్వకూడదని చెప్పి మీకు మీ అందుబాటులో ఒక మంచి జూనియర్ కాలేజీని స్టార్ట్ చేయాలని చెప్పి ఒక స్టేట్లోనే, మీరు ఎక్కడ చూసుంటారు స్టేట్లోనే ఒక యంగ్ అండ్ డైనమిక్ టీంతో సురేష్ గారు అలాగే దిలీప్ గారు కలిసి బంటిమిల్లి సాయి సిద్ధార్థ కాలేజీ స్టార్ట్ చేస్తానని చెప్పి ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది సీనియర్స్ అందరూ కూడా, మీరు చూస్తే చాలా చిన్నపిల్లవాళ్ళు, మీరేమో ఒక కాలేజీని బంటిమిల్లికి తీసుకువెళ్తానంటున్నారు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పి రకరకాలుగా చాలా మంది డిస్కరేజ్ చేశారు, నవ్వారు, చాలా మంది వెనక లాగారు. కానీ ఎవరైతే నవ్వారో, ఎవరైతే డిస్కరేజ్ చేశారో, ఎవరైతే మన కాలేజీ గురించి రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేశారో, పర్మిషన్ లేదని చెప్పి, కాలేజీ లేదని, స్టాఫ్ లేదని, అక్కడ చెప్పరని ఈరోజు వాళ్ళందరూ కూడా తలదించుకునేలాగా మన సీనియర్స్ ప్రూవ్ చేశారు. మన జిల్లాలోనే మన సరౌండింగ్ లో బంటిమిల్లిలో ఒక బెస్ట్ రిజల్ట్ ఇచ్చి సాయి సిద్ధార్థ అంటే ఓకే, ఈరోజు మచిలీపట్నంలో కూడా వాళ్ళు ఒక మంచి ఓకేనా, ఒక వాళ్ళు కూడా ఒక కాంపిటేటివ్ గా ఫీల్ అవుతున్నారు సాయి సిద్ధార్థ నుంచి. ఈ సంవత్సరం మనం ఒక గట్టి పోటీని ఎదుర్కోబోతున్నామని చెప్పి మచిలీపట్నంలో కాలేజెస్ కూడా భయపడుతున్నాయి అంటే నిజంగా ఆ క్రేజ్ అంతా కూడా ఇక్కడ ఉన్న స్టాఫ్ కి అలాగే సీనియర్ స్టూడెంట్స్ కి మీ అందరికీ కూడా క్లాప్స్ కొట్టాలి ఈ సందర్భంగా. ఓకే కాబట్టి ఒక మంచి స్టార్టింగ్ అనేది మీ సీనియర్స్ ఇచ్చారు. సో ఆ స్టార్టింగ్ ని మీరేం చేస్తారంటే ఇప్పుడు వచ్చిన జూనియర్స్ మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా, మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మీ సీనియర్స్ కావచ్చు లేదనుకుంటే మన స్టాఫ్ మెంబర్స్, మీ స్టాఫ్ మెంబర్స్ కావచ్చు, ఎప్పుడైనా సరే అక్కడ కాలేజీ టైం అయినా
ఇన్ టైం అయినా అవుట్ టైం అయినా సరే ఏ విషయంలో అయినా సరే మీరు ఇబ్బంది పడద్దు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే అది ఎనీథింగ్ స్టార్ కాలేజ్ సారీ సాయి సిద్ధార్థ కాలేజీ ఓన్లీ ఒక 2 ఇయర్స్ తో మీ చదువు అయిపోయి బయటికి వెళ్ళిపోతాను అని అనుకోకుండా మీకు ఈ స్టార్ అలాగే సాయి సిద్ధార్థ ఫ్యామిలీ ఎల్లప్పుడూ కూడా మీ లైఫ్ లో సెటిల్ అయ్యే వరకు కూడా ఓకే లైఫ్ లో మీరు సెటిల్ అయ్యే వరకు మా కాలేజీ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. ఈ 2 ఇయర్స్ తో మా కాలేజీ తో పని అయిపోయిందని మీరు ఎవరు అనుకోవద్దు. మీ స్టాఫ్ ఎక్కడ ఉన్నా సరే మీ మంచి కోరుకుంటూ ఉంటారు. మీకు ఏ సజెషన్ కావాలన్నా మీరు ఏ ఆపదలో ఉన్నా ఇబ్బందిలో ఉన్నా వాళ్ళు మీకు ఎప్పుడు గైడ్ చేస్తారు. కాబట్టి మీరు వాళ్ళ సూచనలు తీసుకోండి. తీసుకుని వీలైతే మీకు మీ సార్స్ కి మీ కాలేజీ కి అదే విధంగా మీ పేరెంట్స్ కి మీ ఊరికి ఒక మంచి పేరు తీయండి. మీ తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునే పని చేసేలాగా ఉండండి. వీలైతే కుదరకపోతే అలాగే ఉండండి. అంతేగాని వాళ్ళు తలదించుకునే పనులు మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్.